అసలో నిన్న మొన్న రెండు రోజులుగా ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గడిచినటువంటి కాలంలో గడిచిన ప్రభుత్వాలు కూడా సమ్మిట్లు నిర్వహించాయి. నేను వాటి స్థాయి, వాటి లేఖితనం నేను ఇక్కడ వివరించదలుచుకోలేదు. వాస్తవిక దృక్పథంతో మొన్న జరిగినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్ భారతదేశ పారిశ్రామిక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ పాలనా చరిత్రలో నిన్నటి సమ్మిట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో జరిగినటువంటిది. ఇది చారిత్రాత్మకం, అద్భుతం. ఒక పారిశ్రామిక దిగ్గజ, భారతదేశపు పారిశ్రామిక దిగ్గజ ఒక వేదిక మీదను ఆవిష్కరించినటువంటి ఒక గొప్ప కలయిక. వాజ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద యానల్స్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్. ఇది ఎన్నాళ్ళుగానో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాలి, ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పట్టభద్రులకు, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి అని చెప్పి కలగన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఆ కలను నిజం చేసే వేళ నిన్న మొన్న రోజులు అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. కల నిజమైనటువంటి వేళ. అందుకే అబ్దుల్ కలాం గారు చెప్పారు, కల కణాలి అని. కల కనటమే కాదు, కలని నిజం చేసుకోవాలి. అది నిజం చేసుకోవటానికి కావలసినటువంటి ప్రయత్నాలు, ఎఫర్ట్స్ అన్ని కూడా చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేస్తే మన కళలు నెరవేరుతాయి. వన్ హ్యాస్ టు డ్రీమ్, ది డ్రీమ్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇట్ టు రియాలిటీ, నాట్ బై చూజింగ్ ఆఫ్ క్రాస్ రోడ్స్ జస్ట్ లైక్ ప్రీవియస్ గవర్నమెంట్స్, బై చూజింగ్ ఆఫ్ రైట్ రాయల్ వే. చాలా సమ్మిట్లు జరిగాయి. ఎప్పుడైనా మనం అంబానీ వేదిక మీదకి రప్పించగలిసామా? బిర్లాను వేదిక మీదకి ఆ సమ్మిట్లో రప్పించగలిసామా? అదానీ గ్రూప్స్ వచ్చాయా? తాల్మియా గ్రూప్స్ వచ్చాయా? మొన్న వేదిక మీద ఉన్నటువంటిది భారతదేశపు పూర్తి పారిశ్రామిక రంగమంతా నిన్న విశాఖపట్నంలో ఆవిష్కరించబడింది. ఇవాళ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్కు, ఇండియన్ ఎకానమీ ప్రమోషన్కు లక్షల కోట్ల ఇన్వెస్టర్స్
మధుపరులుగా ఉన్నటువంటి అగ్రనాయకత్వం, పారిశ్రామిక అగ్రనాయకత్వం నిన్న వేదిక మీద ఆవిష్కరించగలిగారు సార్. ఒక్కనాడైనా మనం చూసామా అందుకే నేను అన్నాను, నేను గడిచిన సమ్మిట్లు దాని స్థాయి దాని హేలోనెస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అని. నిన్న జరిగినటువంటి పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈనాడు నిలదొక్కుని పోటీదారులుగా ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తున్నటువంటి భారతదేశ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తున్నటువంటి వాడు మన ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఫ్లో కట్టారు 2 రోజులుగా కూడా. దానికి కారణం గడిచిన ప్రభుత్వాల్లో వీళ్ళు రాలేకపోవటానికి కారణం, ఈరోజు వీళ్ళు రావటానికి కారణం నిజమైనటువంటి పత్రికలు అయితే వాటిని విశ్లేషణ చేయాలి. అభూత కల్పనలతో లేనిపోయినట్టు వార్తలకు వంటా వార్పు చేయటం కాదు, నిజాన్ని నిర్భీతంగా ప్రకటించాలి. ఏమైనా రావాలని అనుకున్నారా వాళ్ళు ఇక్కడికి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ విదిన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం హౌ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ హెస్ ప్రమోటెడ్ ది అండ్ హౌ హీ ఫ్రేమ్డ్ ది న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ది బెటర్ ప్రమోషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ కాంపిటెంట్ వే ఇన్ ఏ బిగ్ వే. వాళ్ళు రావాలంటే వాళ్ళకి కావలసినటువంటిది ఆహ్వానాల కంటే నమ్మకం. ఈ ప్రభుత్వం మీద నమ్మకం కావాలి, నాయకత్వం మీద నమ్మకం కావాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంచనాలు ఇక్కడ ఉండాలి. అంచనాలు వాళ్ళకి దొరికితేనే వస్తారు. కాబట్టి ఆ నమ్మకాన్ని, ఆ విశ్వసనీయతని, ఆ ప్రోత్సాహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం, అధికార యంత్రాంగం మొత్తం కలిపి ఈనాడు ఇంటిగ్రేటెడ్ ప్రమోషన్లో అగ్రనాయకత్వం వహించి వాళ్ళకి విశ్వసనీయత కల్పించగలిశారు కనుకనే రాగలిశారు. ముందు రావాలి కదా. ఇవాళ ఉన్న వేదిక మీద మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు చెబితే పలకవలసినటువంటి వాళ్ళు కాదు. నువ్వు ఇది చెప్పు అంటే దానికి తలకవలసినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు కన్విన్స్ అయితేనే నన్ను మాట్లాడిన ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క వ్యాఖ్య వాళ్ళు మనస్ఫూర్తిగా కన్విన్స్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో మేము 13,41,00,000 పెట్టుబడులు మేము పెడతామని చెప్పి 378 ఒప్పందాలు చేసుకుని 6.9 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని, నేరుగా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారంటే వాళ్ళకెవరు వెనుక డైరెక్షన్స్ లేవు. వాళ్ళు ఎవరైనా సరే మనం చూసాం డైరెక్షన్ ఇస్తే డైరెక్షన్ లో వెళ్లవలసినటువంటి వాళ్ళ కాదు. వాళ్ళు స్వతహాగా కన్విన్స్ అయితేనే వాళ్ళు వస్తారు. ఇవాళ ఇక్కడ నిన్న జరిగినటువంటి ఆ వేదిక మీద చూస్తే దగ్గర పారిశ్రామికవేత్తలు, భారతదేశం నిన్న ఇక్కడ ఆవిష్కరించబడింది. ఎంతో ఉత్సాహంగా, నమ్మకంతో ప్రతి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మాకు సానుకూలమైనటువంటి ప్రభుత్వం,
ఈ ప్రభుత్వానికి మా ప్రాబ్లం ఎలా ఉందంటే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. అధికార యంత్రాంగం ఉరకల పరుగుల మీద క్లియరెన్స్లు ఇస్తున్నారు. సింగిల్ విండోలో అనుమతులన్నీ మేము తీసుకోగలుగుతున్నాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఈనాడు ఇక్కడ నిలబడింది. దానికి కావటానికి ప్రధానమైనటువంటి అవకాశాలు, వాళ్ళ నమ్మకం ఏమిటంటే స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం. ఆ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే చెయ్యగలదు అన్న విశ్వాసం ఈనాడు ఇవ్వగలిశారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు.